కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల వ్యాప్తంగా ఉన్న విలేకరులకు శుక్రవారం రోజున మండల పరిషత్ కార్యాలయంలో బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన శాసనసభ్యులు సుంకే రవిశంకర్ ప్రజలకు ప్రభుత్వానికి వారధి వంటి వారు పాత్రికేయులని చొప్పదన్ని శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు. శుక్రవారం రోజున బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాత్రికేయులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో వార్తలను సేకరిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న పాత్రికేయుల చైతన్యాన్ని కొనియాడారు. లాక్డౌన్ నేపథ్యంలో డాక్టర్లు, వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులు, ఇతర ప్రభుత్వ అధికారుల సేవలు మరవలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య, టీఆర్ఎస్ నాయకులు స్వామి రమేష్, నల్లగొండ అనిల్ కుమార్, సువిన్ యాదవ్ తదితరులున్నారు. మన చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు మిగతా ప్రజాప్రతినిధులతో కలిసి నిజంగా పాత్రికేయులకు అంటే నిత్యావసర వస్తువులు ఈ కరోనా పరిస్థితులలో ఇవ్వడం అనేది చాలా అంటే చిన్న సహాయం అయినప్పటికీ అంటే పాత్రికేయులను గుర్తించి ఇవ్వడం అనేది నిజంగా మాకు ఎంతో సంతోషం కలిగిస్తుందన్న ఈ రకమైన సహకారం మీ దగ్గర నుంచి ఉండాలి, ఖచ్చితంగా మా దగ్గర నుంచి కూడా ఉంటుంది. మాకు గుర్తించి ఈ చిన్న సహాయం చేసినందుకు చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలంలో మొత్తం 6 మండలాలలో 140 మందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా 5500 విలువగల బియ్యము మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు బోయినపల్లి మండలంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోటి మాస్కుల పంపిణీ ప్రతిమా ఫౌండేషన్ వారు అందిస్తూ ఉన్నారు. నిజంగా ప్రతిభా ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల పక్షాన ప్రజల పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇలా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి మరి మన దేశానికి మన రాష్ట్రానికి కూడా డిస్టెన్స్ తప్పకుండా పాటించండి, ఎప్పటికప్పుడు శానిటైజర్ రాసుకోండి, మరి పరిశుభ్రత పాటించండి, గృహ నిర్బంధంలోనే ఉండండి. ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో కరోనా కట్టడి చేయడంలో మీ సహకారం ఇప్పటివరకు ఎట్లుందో భవిష్యత్తులో కూడా అదే విధంగా ఉండాలి. రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో నుండి కరోనాను ఖతం చేసి వెళ్ళగొట్టేంత వరకు కూడా మనందరం కూడా కలిసికట్టుగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ పాత్రికేయ సోదరులు, మా కుటుంబ సభ్యులు, మా సోదరులు వారు అనునిత్యం ప్రజలకు చైతన్యవంతం చేస్తూ ఉన్నారు కనుక ఆ సోదరులకు ఎలాంటి కూడా ఇబ్బంది జరగకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక మార్లు చెప్తా ఉన్నారు కనుక వారి ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరిగింది. మరి ఈరోజు మరి మొన్ననే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ గారు ప్రతిమా ఫౌండేషన్ ద్వారా కూడా ఈ మాస్కులను పంపిణీ చేస్తున్నాం. మా నియోజకవర్గంలో ఈరోజు మేము లాంచింగ్ చేసినామని భావిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో వ్యాప్తంగా రైతులకు కానీ అదేవిధంగా హమాలీలకు కానీ తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ప్యాక్స్ సెంటర్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ, పారిశుద్ధ్య కార్మికులకు, ప్రతి ఒక్కరికి, ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి పోలీస్ శాఖకు, ఇతర శాఖలందరికీ కూడా ఈ యొక్క ప్రతిమా ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క మాస్కులను, కోటి మాస్కులను యావత్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడం నిజంగా ఆ మా నియోజకవర్గంలో మరి చాలా గొప్పగా భావిస్తా ఉన్నాం. మా నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.